తెలంగాణ వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చాడు, రేవంత్ రెడ్డి గారికి చెక్ అందజేశారు. ఎలా చూడారు సార్? మంచిదే కదా. ఇప్పుడు ఆయన అభిమానులు తెలంగాణలో కూడా అపారంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తెలంగాణ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర చేయకపోవచ్చు, కానీ తెలంగాణలో ఆయన పుట్టి పెరిగినంతా తెలంగాణ, ఆయన నటుడైంది ఇక్కడ, నటించింది ఇక్కడ. రేపు ఆయన అభిమానులు కోకొల్లలు ఉన్నారు కాబట్టి కేవలం రాజకీయ కోణం చూడాల్సిన అవసరం లేదు. ఆ పవన్ మొదటి నుంచి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అన్న మనిషి, చేగువేరా తనకు ఆదర్శం అన్నాడు, ఒక రెబల్ ఆయన రాజకీయాలలో. కాబట్టి అటువంటి వ్యక్తి ప్రజల పట్ల స్పందించడం, వరద బాధితులకు సాయం చేయడం అనేది వెల్కమ్ చేయాలి. దాన్ని రాజకీయాలు ఆపాదించు. కేసీఆర్ గారు ఓడిపోవడం గల కారణాలు ఏంటి? ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతన లేదంటే తెరయనక ఉండే వ్యక్తి వలన? చాలా కారణాలు ఉన్నాయి, ఒకటి రెండు అని చెప్పడానికి లేదు. మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన 105 ఊర్లో దాదాపు ఎక్కువ మందికి, 100 మందికి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇవ్వడం అనేది ప్రధానమైన కారణం. మిగతా అన్నీ ఉన్నాయి, బట్ అది మాత్రం ప్రధాన కారణం. ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత వ్యతిరేకత అనేది సహజంగా ఉంటుంది. అది కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది, ఆయన అనుసరించిన పాలనా పద్ధతుల మీద ఉన్నది, వ్యక్తిగతంగా ఉన్నది. ఎమ్మెల్యేల మీద అయితే మరీ ఎక్కువగా ఉంది. ఒక 15-20 మంది అసలు దే ఆర్ డిజర్వ్డ్ కాదు, వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేకుండే. అయినా కూడా ఆయన ఏమనుకున్నాడంటే 105 మందికి ఇస్తున్నారు కదా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, అలాగే ఒక 20-30 మంది ఓడిపోయినా కూడా నాకు తేడా ఏం పడదు అని చెప్పి అట్లిచ్చాడు. ఓడిపోతే నాకు తెలిసే ఇచ్చాడు, తెలిసే మా మరి ఎందుకు వాళ్ళని టికెట్ ఇవ్వబోతే ఏమయ్యేదంటే వాళ్ళందరూ కలిసి వేరే పార్టీకి పోతే ఆ పార్టీ బలపడుతుంది కదా. అప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్లే లేరు చాలా దగ్గర, కాబట్టి వీళ్ళందరూ టికెట్ లేకపోతే ఒక్కసారి కాంగ్రెస్లో పోతారు, ఆ పార్టీ బలోపేతం అవుతుందని అనుకున్నాడు. కానీ వీళ్ళకి ఇవ్వడం వల్ల బలహీనం అవుతాం అనేది అనుకోలేదు ఆయన, అది ప్రధాన కారణం. రెండవది ఏంటంటే ఆయన ఉద్యమ పునాదుల మీద వచ్చిండు, వచ్చి రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్నాడు, నాది ఫక్తు రాజకీయం అని చెప్పుకున్నాడు. అయినా కూడా ప్రజలు ఏమనుకున్నారంటే పాత కేసీఆర్ లాగానే చూశారు. అయితే ఆయన ఏమనుకున్నాడు, నాది ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు, నాది రాజకీయ పార్టీ, నేను చెప్పే ఎన్నికలకు పోయినా చెప్పే ముఖ్యమంత్రిని ఆయన, కాబట్టి ఉద్యమకారులతో నాకు సంబంధాలు లేవు, ఉద్యమకారులు నాకు అవసరం లేదని ఆయన అనుకున్నాడు. ఉద్యమకారులు అట్లా అనుకోలే. ఉద్యమకారులు ఏమనుకున్నారు, మన కేసీఆర్ మన భుజం మీద చేసి మాట్లాడిన కేసీఆర్, మనం అన్నం తినేటప్పుడు బంతి భోజనం చేసిన కేసీఆర్, మన ఉద్యమ నాయకుడు అనుకున్నారు. వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేదు, ఓకే, అంత సడన్గా ఈయన మారతాడని కూడా అనుకోలేదు. అయితే ఆయన అందరినీ దూరం పెట్టడము, తర్వాత ఎవరిని కలవకపోవడము వ్యక్తిగతంగా, ఇంకోటి ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం ఏం జరుగుతుందని, పార్టీ నిర్మాణం సరిగా లేకపోవడము, ఎమ్మెల్యేలకే మొత్తం అధికారాలు ఇవ్వడము, ఈ ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకోకపోవడము, ఇవన్నీ కారణాలే. అభివృద్ధి కారణం కాదు, అభివృద్ధి అనేది అద్భుతంగా చేశాడు. ఓకే సరే, ఆశించినంతగా చేయకపోయినా ఆయన అనుకున్న దానికంటే బాగా చేశాడు. తెలంగాణ విధ్వంసమైన తెలంగాణను 57 ఏళ్ళు విధ్వంసమైన దాన్ని 10 ఏళ్ళల్లో పునర్నిర్మాణం చేయడానికి చాలా పనిచేశాడు, బట్ దాని మీద చర్చ జరగలే. కేసీఆర్ వ్యక్తిగత పద్ధతుల మీద చర్చ జరిగింది, అవినీతి మీద చర్చ జరిగింది, అదే సమయానికి కాళేశ్వరంలో మేడిగడ్డ బ్రీచ్ కావడం కూడా ఒక ప్రధాన కారణమే. దాన్ని కౌంటర్ చేయలేదు, కనీసం అక్కడ విజిట్ చేయలేదు, ఇదేం కాదని చెప్పి ఒక ధైర్యం చెప్పలేదు, నేను ఒక్కరిని తప్ప అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇవన్నీ కూడా కారణాలు ఆయన ఓటమికి. ఇట్లా వరుస పెట్టి రాసుకుంటూ పోతే 18 పర్వాల మహాభారతం అంత ఉంటుంది. టీఆర్ఎస్ ఓటమికి కారణం ఏంది? ఇంకోటి ఉంది కదా సార్, ఇప్పుడు దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుపడ్డట్టు తెరయానకు ఒక షాడో ఉంటుంది, ఆ షాడో ఎవరిని కలవనీదో కేసీఆర్ అని చెప్పి 100% వాస్తవం. ఆ షాడో ఎవరు సార్? ఒక్కరని కాదు, అక్కడ కోటరీ ఉంటుంది, అందరికి తెలిసిన వాళ్ళే. ఆ కోటరీ అంతా కూడా అంటే వాళ్ళ తప్పని నేను అన్నా, కేసీఆర్ గారి వ్యవహార పద్ధతి అంతా వాళ్ళు చెప్పినా కూడా ఆయన కలుస్తారని నేనేమనుకోను. ఇప్పుడు ప్రకాష్ గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మాట చెప్తారు, చెప్పినా కూడా ఆయన కలుస్తాడని నేను అనుకోను, ఎందుకంటే ఆయన మూడీగా ఉంటాడు. ఆయన ఎప్పుడైనా ఒక మైండ్ లేదన్నా తిరుగుతుంది అనుకో, ఎవరు వచ్చినా ఇంటర్వ్యూ ఇవ్వడు, ఎవరికి టైం ఇవ్వడు, నో చెప్పాడు, చూద్దాంలే నేను చెప్తానులే మళ్ళీ పిలుద్దాం అంటాడు. వీళ్ళు కూడా అదే కమ్యూనికేట్ చేస్తారు. ఓకే, జనరల్గా కోటరీ కొన్నిసార్లు కమ్యూనికేషన్ చేయకపోవచ్చు, బట్ కోటరీ చేతులు ఏముంటుంది? చాలా వరకు మాలాంటి వాళ్ళని అడిగినప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు మంత్రులకు అపాయింట్మెంట్ దొరకక, ఎమ్మెల్యేలకు కొంతమంది దొరకక, ఉద్యమకారులను పూర్తిగా పక్కకు పెట్టి కోటరీ కంటే కూడా ఆయనది తప్పదు. మీకు కేసీఆర్ గారు ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటే గవర్నర్ కోటలో మీరు ఎందుకు వద్దన్నారు? ఏరే వాళ్ళే తీసుకుంటారు. 2015లో గవర్నర్ కోటాలో ఒక సీట్ ఉండే, అప్పుడు నేను వద్దన్న తర్వాతనే శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చారు, మన ఆఫీస్ ఇన్ఛార్జ్. 1 మంత్ వెయిట్ చేశారు ఆయన. అయితే నేను నో చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే
గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే మా లక్ష్యం తెలంగాణ. ఓకే, జయశంకర్ గారైనా నేనైనా తెలంగాణ రాష్ట్ర సాధనే మా లక్ష్యం. నేను మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఎప్పుడు లేను. టీఆర్ఎస్ కంటే ముందు కూడా నేను ఏనాడు ఏ పార్టీలో లేను. అయితే నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను ఎక్స్ట్రీమిస్ట్ బ్యాక్గ్రౌండ్, పర్టికులర్గా తర్మిల్ నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, విప్లవ రాజకీయాల బ్యాక్గ్రౌండ్, అంతకంటే ముందు కొండపల్లి సీతారామయ్య, వరవరరావు, సీకేఎం కాలేజ్ స్టూడెంట్గా ఆర్ఎస్యు, ఇట్లా నాది విప్లవ రచయితల సంఘం. అయితే మాకేంటంటే ఈ రాజకీయాల మీద సదాభిప్రాయం లేదు. ఓకే, ఇవి చెత్త రాజకీయాలు, దోపిడీ రాజకీయాలు, వర్గ రాజకీయాలు. ఈ వ్యవస్థ కూల్చాలని పోరాడిన వాళ్ళం. ఆ వ్యవస్థలో భాగం కాదలుచుకోలేదు నేను. అది ప్రధాన కారణం. నాకు మైండ్లో ఎన్నడూ కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి ఈ ఆలోచనలు లేవు. తెలంగాణ రావాలి కాబట్టి తెలంగాణ కోసం రాజకీయ పార్టీ పెట్టాం. నేను 2008లోనే రిజైన్ చేశాను టీఆర్ఎస్కి. ఓకే, అప్పుడు రాజీనామా చేసి నేను దేవేందర్ గౌడ్ను ప్రమోట్ చేశాను. ఎందుకు అనంటే ఆ రోజుల్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు వద్దని చెప్పాను నేను కేసీఆర్ గారికి. ఆయన వినిపించుకోలే, 16 మందితో రాజీనామా చేయించాడు, 4 ఎంపీలతో రాజీనామా చేసి ఆయన కూడా రాజీనామా చేశాడు. పోటీకి పోతే 2 ఎంపీలు ఓడిపోయారు, 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. సరే, ఓటమి అనేది ఎలక్షన్లో జరుగుతుంది. నేను వద్దన్నా కూడా, నేను ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ అప్పుడు, నేను ఎమ్మెల్యే తీసుకోలేదు. ఎమ్మెల్సీ రిజెక్ట్ చేయడం కాదు, నేను ఎమ్మెల్యే కూడా వద్దన్నా. 2003లో 4లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు నన్ను ఎమ్మెల్యే నిలబడమన్నాడు ఆయన. అప్పుడు కూడా నేను వద్దన్నా, ఈ రాజకీయాల్లో నేను ఫిట్ కానని చెప్పాను. నాకు ఇష్టం లేదు ఇటువంటి రాజకీయాలు. అయితే ఈ ఎమ్మెల్యేలు ఓడిపోయిన సందర్భంగా ఆయన ఏమన్నాడంటే రాజీనామా చేశాడు పార్టీ అధ్యక్ష పదవికి. కేసీఆర్ గారు రాజీనామా చేసి 2-3 డేస్ అడిగినా కూడా, బతిమిలాడినా కూడా, జయశంకర్ లాంటి వాళ్ళ పోయి రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన మళ్ళీ వెనక్కి తీసుకోలేదు. ఓకే, 4వ రోజు తీసుకున్నాడు. అయితే మేము 2 రోజులు చూసాం, అదే ఓ దిక్కు ఓడిపోయి ప్రజలంతా కూడా నిశ్చేష్టులు అయిపోయినారు. ఇంత ఉద్యమం చేసి మనం తెలంగాణ కోసం పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఏంది, ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా. అంతకుముందు నాతో మాట అన్నాడు, వద్దండి పోటీ చేయకండి మంచిది కాదు, అంటే గెలిపిస్తారు ప్రజలు అన్నాడు. అట్లా లేదు వాతావరణం అనంటే, ఒకవేళ తెలంగాణ కోసం రాజీనామా చేసి పోటీకి పోయినప్పుడు వాళ్ళు గెలిపించకపోతే ప్రజలకు అవసరం లేని తెలంగాణ మనకెందుకు అన్నాడు. ఓకే, దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఓడించిండు, ఈయన రిజైన్ చేసిండు. ఎంత అడిగినా మళ్ళీ వస్తలేడు, అయితే కాడి కింద పడేసిండు అనుకున్నాం. అనుకొని ఇంకో నాయకుడిని తెచ్చి మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలి, ఆయన ఇవ్వాలి కాకపోతే రేపు రియలైజ్ అవుతాడు. బట్ ఈ వాళ్ళేమో కాలర్లు ఎగరేసుకుంటాను, మేము కాంగ్రెస్ 5 గెలిచినాం, టీడీపీ 4 గెలిచినాం, మరి ఎట్లా ఈ వాతావరణాన్ని. జయశంకర్ గారు, విద్యాసాగరరావు గారు ఉన్నారప్పుడు, నేను, పాషాణ యాదగిరి మేమిద్దరం పోయి దేవేందర్ గౌడ్తో మాట్లాడాం. ఆయన వస్తా అన్నాడు, కానీ నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి జయశంకర్ సారు. మళ్ళీ ఆయన కలిసి ఒప్పుకున్న తర్వాత జయశంకర్ సార్ దగ్గర పోయినాం. సరే వస్తే మంచిదే, కానీ కలిసి పనిచేయాలి, ఒకరికొకరు పోటీ పడద్దు అన్నాడు ఆయన. వచ్చి చెప్పిండు కూడా దేవేందర్ గౌడ్కు. మంచి సార్ అన్నాడు, నవ తెలంగాణ అన్నాడు. మేమన్నాం రాజకీయ పార్టీ అక్కర్లేదు, ఆల్రెడీ టీఆర్ఎస్ ఉంది, ఉద్యమ సంస్థ పెట్టుకుందామని చెప్పాము, దాన్ని కూడా ఇస్తాన్నాడు. అన్న తర్వాత 4 రోజులకే నేను నాది కూడా రాజకీయ పార్టీ, నేను కేసీఆర్తో కలిసి పనిచేయను,